హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ విల్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఆఫర్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం. ఫ్రెండ్స్, మన రీసెంట్గా జరిగిన 2019 ఆఫర్ ఎగ్జామ్ పేపర్ ఫ్రెండ్స్ చూడండి. ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి 3 అవర్స్ టైం ఇస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి కామర్స్ సంబంధించిన థియరీ క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, అండ్ పార్ట్ టూలో వచ్చేసరికి కొన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ థియరీ ఉంటాయి. చూద్దాం, ఫస్ట్ కామర్స్ సంబంధించిన 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో వచ్చేసరికి. చూడండి క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. మనకి మొత్తం 10 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం 3 ఇస్తాడు ఫ్రెండ్స్. ఈ 3 మీకు ఇష్టం వచ్చిన ఎనీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 2 × 10 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన ఆ 3 మీకు ఇష్టం వచ్చిన 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు సెక్షన్ ఏ నుంచి 20 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఓకే, మీరు ఈ క్వశ్చన్ ఎలా రాస్తారంటే ఫస్ట్ బ్యాంకింగ్ అంటే ఏంటో డెఫినేషన్ రాయండి, లేదా మీనింగ్ రాసినా పర్లేదు. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ అని హెడ్డింగ్ పెట్టి మీరు ఆ ఫంక్షన్స్ అన్నీ రాయండి, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సెబి. ఓకే, దీని గురించి కూడా రాయండి. ఓకే, సెబి అంటే ఏంటో రాయండి. తర్వాత ఫంక్షన్స్ అని పెట్టి వాటి గురించి రాయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ రిడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్జ్యూమర్స్ అండర్ ద కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, ఈ 3 నుంచి మీకు ఇష్టం వచ్చిన ఎన్ని 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 2 × 10 అంటే ఒక క్వశ్చన్ 10 మార్క్స్ లెక్కన మీకు 20 మార్క్స్ అనేవి వస్తే సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి కామర్స్ సంబంధించిన 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొత్తం 6 ఇస్తాడు. ఈ 6 మీకు ఇష్టం వచ్చిన ఎనీ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 4 × 5 అంటే ఒక క్వశ్చన్కి 5 మార్క్స్ లెక్కన మీరు 4 అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 4 × 5 అంటే 20 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ 5 ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. డిస్కస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ మరియు మార్కెట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటో రాయండి, డెఫినేషన్ రాయండి, తర్వాత మీనింగ్ రాయండి. డెఫినేషన్ అండ్ మీనింగ్ రాసిన తర్వాత వెంటనే ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి ఒక 5 ఫంక్షన్స్ రాయండి, సరిపోయింది. ఓకే, ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ వచ్చేసరికి ఈ ఎంటర్ప్రెన్యూర్కి కూడా డెఫినేషన్ రాయండి, తర్వాత ఫంక్షన్ డెఫినేషన్, తర్వాత డెఫినేషన్ అని హెడ్డింగ్ పెట్టి డెఫినేషన్ రాయండి, తర్వాత మీనింగ్ అని చెప్పి మీనింగ్ రాయండి. ఓన్లీ 2 or 3 లైన్స్ సరిపోయింది. తర్వాత థర్డ్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అని అదొక సైడ్ హెడ్డింగ్ పెట్టి మొత్తం ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి 5 రాస్తే సరిపోయింది క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో రాయండి మీనింగ్. ఆ మీనింగ్ రాసిన సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన మీనింగ్ రాయండి. 2 or 3 లైన్స్ సరిపోయింది. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 5 లైన్స్ రాయండి, సరిపోయింది. ఓకే, 5 పాయింట్స్ ఆ విధంగా మీరు రాసినట్లే మీకు 5 పడతాయి. నెక్స్ట్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ డిఫరెన్సెస్ వచ్చేసరికి అసలు ఫస్ట్ హోమ్ ట్రేడ్ అంటే ఏంటి అండ్ ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి అని ఒక మీనింగ్ రాయండి. ఆ మీనింగ్ రాసిన తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ అని ఒక సెంటర్లో హెడ్డింగ్ పెట్టి ఆ టేబుల్ రూపంలో ఒక 5 డిఫరెన్సెస్ రాయండి, సరిపోయింది హోమ్ ట్రేడ్ కంటే ఫారెన్ ట్రేడ్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటో రాయండి. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన టైప్స్ రాయండి, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ వేరియస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దాని గురించి రాయండి. ఓకే, ఈ విధంగా ఈ 6 క్వశ్చన్లో మీకు ఇష్టం వచ్చినవి 4 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 4 × 5 అంటే ఒక క్వశ్చన్ 5 మార్క్స్ లెక్కన మీకు ఈ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 20 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి సెక్షన్ సిలో కామర్స్కి సంబంధించిన
ఎనిమిది క్వశ్చన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్, 2 మార్క్స్. ఈ 8లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 5 × 2 అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ లెక్కన మీరే ఆ 8లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 10 మార్కులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సెక్షన్ సి నుంచి. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. డిఫైన్ ఎంటర్ప్రీనర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్, హోల్సేలర్, మొబైల్ బ్యాంకింగ్, వాట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్, సెన్సెక్స్, సెడ్జ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ 2 రైట్స్ ఆఫ్ కన్స్యూమర్. ఓకే, ఈ 8 క్వశ్చన్లో అండి మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 5 × 2 అంటే 10 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సెక్షన్ సి నుంచి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ 50 మార్క్స్కి చూద్దాం. సెక్షన్ డిలో వచ్చేసరికి ఇక్కడ ఇది హాఫ్ల ఎగ్జామ్ పేపర్ అయ్యేసరికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన ప్రాబ్లమే మనకి 20 మార్క్స్ ఇచ్చాడు. అదే మనకి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి పార్ట్నర్స్కి సంబంధించిన రేషియోస్ ఇస్తాడు ఫ్రెండ్స్, ఆ ప్రాబ్లం అనేది 20 మార్కులకి. ఇది హాఫ్ల ఎగ్జామ్ పేపర్ కాబట్టి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి ప్రాబ్లం ఇచ్చాడు 20 మార్కులకి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఈలో వచ్చేసరికి సెక్షన్ ఈలో 10 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 10 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 ఇస్తాడు. ఏమి ఇస్తాడు అంటే కన్సైన్మెంట్కి సంబంధించిన 1 ప్రాబ్లం ఇస్తాడు, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన ప్రాబ్లం ఇస్తాడు. ఈ రెండింటిలో నుంచి మీకు ఇష్టం వచ్చిందా ఏదైనా 1 అటెంప్ట్ చేస్తే సరిపోయింది. సెక్షన్ ఈ నుంచి మనకి 1 ప్రాబ్లం అటెంప్ట్ చేయాలి కాబట్టి మీకు 10 మార్కులనే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఎఫ్లో వచ్చేసరికి 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం 4 ఇస్తాడు ఫ్రెండ్స్. ఈ 4 ఇంట్లో మీకు ఇష్టం వచ్చినవి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఏమేమి ఇస్తాడంటే డిస్క్రిప్షన్ నుంచి ఒక లెక్కే సారీ డిప్రిషియేషన్ నుంచి ఒక ప్రాబ్లం ఇస్తాడు, నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఒక ప్రాబ్లం ఇస్తాడు, నెక్స్ట్ ఒక థియరీ క్వశ్చన్ ఇస్తాడు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఒక ప్రాబ్లం ఇస్తాడు. మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఇస్తాడు అండ్ 1 థియరీ క్వశ్చన్ ఇస్తాడు. మీకు ఇష్టం వచ్చిన అండ్ ఏయైనా ఒక 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 2 5స్ అంటే 10 మార్క్స్, ఒక్కొక్క ప్రాబ్లంకి 5 మార్క్స్ లెక్క మీరు 2 అటెంప్ట్ చేసినట్లయితే మీకు సెక్షన్ ఎఫ్ నుంచి 10 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ జీలో వచ్చేసరికి అకౌంట్స్కి సంబంధించిన థియరీ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మొత్తం ఈ కూడా 8 ఇస్తాడు. 8లో మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 5 × 2 అంటే 10 మార్క్స్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి మిస్టేక్ ఇచ్చాడు 2, ఇక్కడ 2 అయితే 1 అని ఇచ్చాడు. ఓకే, మనం మొత్తం 5 అటెంప్ట్ చేయాలి, 5 × 2 అంటే 10 మార్క్స్ అనే వస్తాయి. ఇక్కడ మిస్టేక్ పడింది, ఇక్కడ 2 అయితే 1 పడింది. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అబ్సాల్వెన్స్ అండ్ అకౌంట్ సేల్స్, పార్టీస్ లెజర్సీ, నెక్స్ట్ సాక్రిఫైజింగ్ రేస్కో రేషియో, ఈక్విటీ షేర్స్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ 2 మెరిట్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఈ 8లో మీకు ఇష్టం వచ్చిన ఏమి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. ఓకే, 5 × 2 = 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ విధంగా ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించినవి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీకు కావాల్సిన వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తాను. నేను కూడా సిఈసీ స్టూడెంట్నే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ టెక్ గురు ఛానల్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్.